హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నిన్న మొన్నటితో పోలిస్తే మార్కెట్లో ఈరోజు పెరిగినటువంటి పత్తి ధరలు, వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి ఈరోజు మార్కెట్లో పత్తి ధరలు ఎలాగున్నాయి, ఎంతవరకు పెరిగాయని వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నటువంటి పత్తి ధరలు ఈరోజు కొంత పెరిగాయి. ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి గరిష్టంగా 7,830 రూపాయలు అయితే, కనిష్టంగా 6,500 కాగా, మోడల్ ధర 7,400. ఆ తర్వాత వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి గరిష్టంగా 7,880 రూపాయలు అయితే, కనిష్టంగా 6,400 కాగా, మోడల్ ధర 7,300. ఇక అధోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి గరిష్టంగా ఈ రోజు 8,100 రూపాయలు అయితే, కనిష్టంగా 6,700 కాగా, మోడల్ ధర 7,500. నెక్స్ట్ ఆదిలాబాద్ లో మాత్రం ధరలు స్థిరంగానే ఉన్నాయి. క్వింటా పత్తి గరిష్టంగా 7,680 రూపాయలు అయితే, కనిష్టంగా 5,900 కాగా, మోడల్ ధర 7,100 రూపాయలు. సిసిఐ మద్దతు ధర ఆదిలాబాద్ లో 7,520 రూపాయలు. నెక్స్ట్ రాయచూర్లో క్వింటా పత్తి గరిష్టంగా 8,280 రూపాయలు అయితే, కనిష్టంగా 6,900 కాగా, మోడల్ ధర 7,700. అన్ని చోట్ల కంటే రాయచూర్లో గరిష్టంగా పత్తి ధర అయితే ఉంది. ఇక బళ్ళారి వ్యవసాయ మార్కెట్ లో క్వింటా పత్తి గరిష్టంగా 7,700 అయితే, కనిష్టంగా 6,000 కాగా, మోడల్ ధర 7,200. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ లో క్వింటా పత్తి గరిష్టంగా 7,500 అయితే, కనిష్టంగా 5,800 కాగా, మోడల్ ధర 7,000. గత వారంతో పోలిస్తే ఈ వారం మొదటి రోజు మార్కెట్ లో పత్తికి డిమాండ్ అనేది పెరిగింది. ప్రస్తుతానికి ఇవి ధరలు భారీ పెరుగుదల అయితే లేదు, కానీ కొంతమేర పెరిగిందని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.